ఇంతంత దుర్మార్గం పైన పనులు చేసి ఏం చేద్దాం అనుకున్నావు ఈ రాష్ట్రాన్ని? నువ్వును పవన్ కళ్యాణ్ గారు అరాచకం చేయి అరాచకం సృష్టించాలని చూస్తున్నారు. అది జనాలందరికీ బాగా 7 నెలల్లో క్లియర్గా అర్థమైపోయింది. అయిపోయింది మీ పని. ఈసారి మీరిద్దరు కలిసితే అనేది అంటున్నాను. నువ్వును ఆయన బీజేపీ వాళ్ళు కలితే వీళ్ళందరూ ఆడుండేవాళ్ళు. మీరు అందరూ కలిసి ఇంకొకసారి రండి. అది అది అర్థమైందా? నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా మేలు చేసినట్టుగా మాట్లాడుతున్న సమాజానికి. నీ పెళ్ళిళ్ళ గురించి నేను మాట్లాడలే, కానీ నీకు పుట్టిన పిల్లల గురించి ఏమేమి చేస్తావో చెప్పు. నేను నీ యొక్క నీ పెళ్ళిళ్ళ గురించి మేమేం మాట్లాడో. నీకు కూడా నీవు ఆయన పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగానే ఉండరు, మీరు బాగానే సుఖపడరు, అనుభవించారు. దాని ద్వారా వచ్చిన ఆ పిల్లల గతి ఏంది? ఈ ప్రపంచంలో ఎట్ట బతకాలి? వాళ్ళు ఎలా బతకాలా? మీ నాన్న ఎవరంటే ఏం చెప్పాలా పిల్లలు? నేను ఇక్కడే ఒక స్కూల్కి వెళ్ళానండి. ఆ అబ్బాయికి తండ్రి లేడు. తండ్రి లేకపోతే వాళ్ళ తాతమ్మటి వాళ్ళ అమ్మమ్మటి వచ్చాడు పిల్లవాడు స్కూల్కి. స్కూల్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మీరే ఏనండి బాగా మీకు అర్థం మీకు అర్థం కావాలా? స్కూల్ ఫంక్షన్లకు వెళ్తే ఒక మెజిషియన్ వచ్చాడు. మెజిషియన్ చేసే అతను ఒకడు వచ్చాడు. 10 మంది పిల్లగాళ్ళని రమ్మన్నాడు. 10 మంది పిల్లగాళ్ళు ఆ స్టేజ్ మీదకి పోయారు. స్టేజ్ మీదకి పోయినాక మెషిన్ ఏం చేశారని 10 మందిని మీరందరూ వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి మీ నాన్న దగ్గర ఉంటే సెల్ తీసి రమ్మన్నాడు. సుబ్బయ్య అర్థమైందా? మీరందరూ వెళ్ళి సెల్ తీసి రమ్మన్నాడు. అందరూ తల్లిదండ్రులు కడిపోయినారు, తీసుకొచ్చారు. ఈ అబ్బాయి పాపం కిందకు వచ్చి ఈ తండ్రి లేని అతను అబ్బాయి కిందకు వచ్చి అటేడు చూస్తున్నాడు. అటేడు చూస్తుంటే వాళ్ళ తాతకి వాళ్ళ అమ్మమ్మకి ఎంత దుఃఖం అంటే వచ్చిందో. మరి వాళ్ళ పిల్లలకి ఎవరే అక్కడ దిక్కు? ఆ అమ్మాయిని వదిలేసి వచ్చావు పిల్లల్ని, ఆ అమ్మాయి స్కూల్లో చేర్పించి స్కూల్కి బాధ్యగా ఇలాంటి మెడిసిన్ వచ్చి అడిగాడనుకో. నీకు పుట్టారే ఆ పిల్లలు ఎవరిని చూడ ఎవరి దగ్గర తీసుకెళ్లాలా? ఒక ఆమె చేసుకుందనుకో, ఆయన దగ్గర తీసుకెళ్లాలా? చెప్పు. సమాజంలో నీ పిల్లలకి ఏమి ఇచ్చావు గౌరవం? నీకేం మీ పని అయిపోయింది, 5 నిమిషాలు పని చేసుకుంటారు, మీరు వెళ్ళిపోతారు. ఆ వచ్చిన పిల్లల గతి ఏంది? ఎవరు దానికి సాక్ష్యం? నీకు ఆ డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ప్యాకేజీలు తీసుకున్న డబ్బులు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. ఎవరు ఆ పిల్లలకి ఆ సమాజంలో కావాల్సిన మర్యాద ఎక్కడ దొరికింది? తర్వాత మళ్ళీ ఆ పిల్లలు పైకి వెళ్ళి మీరందరూ వెళ్ళి మీ నాన్న దగ్గర తలా 20 రూపాయలు తెమ్మన్నాడండి. తలా 20 రూపాయలు తెమ్మన్నాడు. మళ్ళీ వాడు వచ్చి అటు ఇటు చూస్తున్నాడు. తండ్రి దగ్గర తీసుకురమ్మని చెబుతున్నాడు కదా. మళ్ళీ వీళ్ళు 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఇచ్చి పంపించారు. ఎవరండి దానికి మధ్యలు? నువ్వు కదా. చెప్పు, సమాజానికి చెప్పు. నాకొద్దు సమాధానం. నేను నీ పెళ్ళిళ్ళు నీ ఎవడు ఇష్టం వచ్చిన వాళ్ళు తిరగండి, ఏం కాదు. ఆ పుట్టే పిల్లలకి ఆ సమాజంలో వాళ్ళ గౌరవం ఆడించి వచ్చింది చెప్పాయా పవన్ కళ్యాణ్ గారు? నువ్వేదో బాగా ఇరుచుకుంటావు. జగన్మోహన్ రెడ్డి అనవా? జగన్మోహన్ నువ్వు అనపతి ఎంత, నువ్వు అంటే ఎంత? ముఖ్యమంత్రి కాదనుకున్నావా? ఇవాళ రాజధాని గురించి మాట్లాడుతుండు. ఎక్కడెక్కడ రాజధాని గురించి ఏమేమి మాట్లాడో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు పెరుగన్నం పెడితే, మహిళలు పెరుగన్నం పెడితే ఆ పెరుగన్నం కడుపులో అరిగిందాకనైనా మాట మీద నిలకపోయినట్టు వ్యవహారం అనేది. అదే రాజధానిలోకి వచ్చేసి పెరుగన్నం తిని నేనుండాను మీసాలు మెలేసి ఉద్రెత్తానని ఏం చేసిన? ఆడికి వెళ్ళిను, విజయవాడ చంద్రబాబు నాయుడుకి పోయిను. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన అప్పుడు వైద్యశాఖ మినిస్టర్ ఉండు. వైద్యశాఖ మినిస్టర్ తోటి మీ ప్యాకేజీల గురించి మాట్లాడావు, ఆయన అక్కడ ప్యాకేజీలు ఇస్తానన్నాడు. వెళ్ళావు, ఫ్లైట్లో వచ్చేసావు. నీకు ఒక స్పెషల్ ఫ్లైట్ ఆడ అబ్బగాడి సొమ్మని పెట్టిండ చంద్రబాబు నాయుడు? ఎవరు సొమ్మని పెట్టిండా స్పెషల్ ఫ్లైట్ నీకు? ఏమి ఉద్ధరించామని పెట్టారు నీకు? ఎవరు సొమ్ము అది? స్పెషల్ ఫ్లైట్లో తీసుకురావడం, స్పెషల్ ఫ్లైట్లో వదిలిపెట్టడం. ఈ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ విద్యాశాఖ మినిస్టర్ కామినేని ఆయన ఉండడా అప్పుడు ఆ పొత్తు చెప్పండి. వీటన్నిటికి చెప్పు, నాకేం చెప్పొద్దు. ఆ పిల్లలకి చెప్పు సమాధానం. ఆ పిల్లలకు సమాజంలో ఎట్ట బతకాలో చెప్పు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.